పర్లు కప్పుకొని ఎండను తట్టుకొని సూర్య భగవానుడిని సైతం భయపెడుతూ మహేందర్ అన్నను ఆశీర్వదించడానికి కూసున్నారంటే ఎన్ని కోట్లిచ్చినా ఎన్ని నోట్లిచ్చినా వాళ్ళ ఎడమకాలు రబ్బర్ చెప్పును కూడా కేటీఆర్ కొనలేడని నేను చెప్తున్నా. మొదటిసారి ఉద్యమం ముసుగులో గెలిచిండు, రెండవసారి రాజీనామా చేసినా మీకోసమే చేసిన కాబట్టి గెలిపించండి అంటే మళ్ళా గెలిపించింది, మూడవసారి మన ప్రభుత్వం వస్తుంది బంగారు తెలంగాణ చేస్తాం, మొత్తం సిరిసిల్ల జిల్లాలో ఉండే సిరిసిల్ల నియోజకవర్గంలో ఉండే సమస్యలన్నీ పరిష్కరిస్తా, ఇన్నాళ్ళు పాలన సీమాంధ్రుల చేతిలో ఉంది, ఇప్పుడు మా అయ్య ముఖ్యమంత్రి కాబోతుండు, నేను మంత్రి అయితా, అవసరమైతే 6 నెలలకే మా అయ్య గొంతు విసికి నేనే ముఖ్యమంత్రి అయితా, నాకు ఓటేయండి అని చెప్తే నిజంగానే ఇక్కడ ఏం చెయ్యకపోయినా అయ్యను పండుకున్నప్పుడు చూసి మెత్తబెట్టి ఒత్తి ఏదో ఒకటి కాకపోతాడా అని మీరు ఓటేసిన. ఇవాళ నేను ఇక్కడ ప్రజల్ని యువ మిత్రుల్ని నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ కావాల్సిందల్లా అయ్యిండ్రు, మొదట ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్, తర్వాత మంత్రి అయ్యిండు, న్యాయం జరగలేదు నా పార్టీని ఆశీర్వదించండి అన్నాడు, ఆశీర్వదించిండ్రు, ఆ తర్వాత అన్నాడు గెలిపించండి అన్నారు, గెలిపించిండ్రు, ఆ తర్వాత తెలంగాణ పరిష్కారం కావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలన్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వస్తే సరిపోదు ఈ రాష్ట్రానికి, నేను ముఖ్యమంత్రిని కావాలి, నా కొడుకు మంత్రి కావాలి, నా అల్లుడు మంత్రి కావాలి, నా బిడ్డ ఎంపీ కావాలి, నా సడ్డకుని కొడుకు సంతోషు రాజ్యసభ కావాలన్నాడు. ఇవన్నీ కూడా అయినాయి, అయినా మన మన సమస్యలు పరిష్కారం కాలే. ఇవాళ అడుగుతా అంటుండు, అయ్యా ముఖ్యమంత్రితో కాదు నేను ఫెడరల్ ఫ్రంట్ పెట్టినా, ఇక దాని ద్వారా కేంద్రంలో చక్రం తిప్పుతా, చక్రం తిప్పి ప్రధానమంత్రి అయి మీ సమస్యలు పరిష్కరిస్తా అంటుండు. అనుకోకుండా అది కూడా జరిగితే సమస్యలు పరిష్కారం కావు, ప్రధానమంత్రి అయితే సమస్యలు పరిష్కారం అయితే ఇప్పుడు మీరందరు కలిసి నన్ను దేవుణ్ణి చేస్తే మీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పేటట్లాంటి కూతలోడు కేసీఆర్. ఈ కూతలోని మనం నమ్మినామనుకో కూతలోడన్న బతకనికే చెప్తాడు, కూతలోడు నోటికొచ్చిన అబద్ధాలు చెప్తాడు. ఇవాళ తండ్రి కొడుకులు కూతల పోటీలు కోతల పోటీలు పెడితే ప్రపంచంలో వీళ్ళిద్దరికి ఎవరికి మొదటి బహుమతి ఇవ్వాలనో తెలియని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తండ్రి కొడుకులను చూస్తుంటే ఏక్ నెంబర్ చోర్ ఎవడంటే ఎవరికి యొక్క సగం సగం పంచుకోండి అని తండ్రి కొడుకులకు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మిత్రులారా, ఒక్కటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఇప్పటి వరకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు కేసీఆర్కు కేటీఆర్కు, ఏ అవకాశం వచ్చినా మన కొరగబెట్టింది లేదు, మన పేదరికాన్ని మన బీదరికాన్ని మన ఆత్మహత్యలను మన చావులను మన చేనేత కార్మికులను సిరిసిల్లలో ఉండే చేనేత కార్మికుల యొక్క దరిద్రాన్ని ఫిలిం నగర్ గెస్ట్ హౌజుల్లో ఉండే తన మిత్రులను తీసుకొచ్చి చూపించి చేనేత కార్మికులకు మేము బతుకమ్మ పండుగకు చేనేత చీరలు ఇస్తామని చెప్పి ఇవాళ 250 కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు కమిషన్ మెక్కి సూరత్ నుంచి సిల్క్ చీరలు తీసుకొచ్చి సిల్క్ స్మిత చీరలు పంచిన పేదోళ్ళకు తప్ప సిరిసిల్లలో నేసిన చీరలా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ చేనేత కార్మికుల పేదరికాన్ని కూడా కమిషన్లకు ఉపయోగించుకున్న సన్నాసి దరిద్రుడు చవట ఎవడని ఉన్నాడంటే అది కేటీఆర్ అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ సిరిసిల్లలో ఇచ్చిన వాళ్ళు కూడా దొంగ నోట్ల మార్పిడి చేసిన ఇద్దరు ఏజెంట్లకు ఈ చీరల వ్యాపారం ఇచ్చిండు తప్ప చేనేత కార్మికులకు వచ్చిందేంది, కడుపు నిండిందేందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి అని చెప్పి మిత్రులను అడుగుతున్నా. నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, అయ్యా నువ్వు నిన్న అన్నావు కదా సోనియా గాంధీ తెలంగాణకు వచ్చి
ఇక్కడ చూస్తే ఆమెకు దుఃఖం వచ్చిందంట. అవును, సోనియామ్మకు దుఃఖం వచ్చింది, దుఃఖం కలిగింది. కన్నీళ్ళు పెడితే బిడ్డలు బాధపడతారని కన్న తల్లిగా కన్నీళ్లను కండ్లల్లోనే ఆపుకున్నది. ఇది నిజం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నేను ఒక్క మాట అడుగుతున్నా, నేరేళ్ల ప్రాంతంలో ఇసుక వేల లారీలు వందల కోట్ల రూపాయల ఇసుక కొల్లగొడుతుంటే పేద ప్రజలు మౌనంగా ఉన్నా, నీ ఇసుక లారీల కింద దళిత బిడ్డలను తొక్కిచ్చి రోడ్ల మీద పోతుంటే కప్పలో పాములో లారీ కింద పడిగి మొత్తం సమూలంగా రోడ్డు కతకపోయేటట్టు దళిత బిడ్డలు లారీలు పెట్టి తొక్కిస్తే, ఆ దళిత బిడ్డలు నిరసన తెలిపితే, ఆ నిరసనలో ఒకటో రెండో లారీలు తగలబెడితే, ఆ దళిత బిడ్డల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి రోజుల కొద్ది కరెంటు షాకులు ఇచ్చి సంసార జీవితానికి పనికి రాకుండా పశువుల కంటే హీనంగా కొట్టినప్పుడు, ఆ దళితులను కనీసం పరామర్శించడానికి పలకరించడానికి శ్రీమతి మీరా కుమారి గారు వస్తే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన శ్రీమతి మీరా కుమారి గారు వస్తే ఆమెను కనీసం గౌరవించకుండా, కనీసం వాళ్ళను గౌరవించకుండా, వాళ్లను పరామర్శించడానికి అవకాశం ఇవ్వకుండా నేరెళ్ల దళితుల దాడులు చూసి మీరా కుమారి గారి కంట తడి పెడితే, ఈ సన్నివేశాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారికి దుఃఖం వచ్చింది. నేను ఇచ్చిన తెలంగాణలో దళితులకు ఎన్ని కష్టాలు వచ్చినాయి, లారీల కింద పెట్టి తొక్కి చంపింది కాకుండా నిరసన తెలిపితే పోలీస్ స్టేషన్లలో పెట్టి రజాకర్ల కంటే హీనంగా ఈ దళితులను బాధితే అడిగే దిక్కు లేకుండా పోయిందా అని చెప్పి అన్నది ఆ రోజు. ఈరోజు నేను అడుగుతున్నా, ప్రాణం లేని లారీలను తగలబెడితే ఇవాళ ఒక్క లారీ పోతే 10 లారీలు మా కార్యకర్తలు రూపాయి రూపాయి జమేసుకుంటే 4 కోట్ల రూపాయలు 40 లారీలు కొనిస్తాం, నీకు ఒక్క లారీ తగలబెడితే 40 లారీలు. మరి మా చచ్చిపోయిన దళిత బిడ్డల్ని నువ్వు తెచ్చివ్వగలవా అని నేను ఇవాళ కేసీఆర్ని అడుగుతున్నా, నేను కేటీఆర్ని అడుగుతున్నా. ఇదే కాదు, ఖమ్మం జిల్లాలో గిట్టుబాటు ధర కోసం 5,000 రూపాయల మిర్చికి ధర ఉంటే 3,000కే అమ్మమని దళారులు మోసం చేస్తుంటే గిరిజన బిడ్డలు ఖమ్మం జిల్లాలో నిరసన తెలిపితే పశువులను కొట్టినట్టు కొట్టి గొట్లను బాధినట్టు బాధి దేశ ద్రోహులైనట్టు బేడీలేసి నడి బజార్లు నడిపిస్తే ఇచ్చిన తెలంగాణలో గిట్టుబాటు ధర అడిగిన రైతులను నడి బజార్లో బేడీలేసి నడిపిస్తే ఆ రైతులను చూసి సోనియామ్మకు దుఃఖం వచ్చింది. ఈ రైతుల కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇదే కాదు, తెలంగాణలో ఏ ఒక్క బిడ్డ చనిపోకూడదు, తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం సుమిక్షంగా బతకాలని తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన 3 ఏళ్లలో 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక్క కుటుంబాన్ని, ఒక్క రైతును కూడా ఆదుకోలే, పరామర్శించలే, కనీసం ఆ కుటుంబాల పట్ల సానుభూతి చూపించని సన్నాసి దగుల్బాజీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఈ తెలంగాణ బిడ్డలకు ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు దుఃఖం వచ్చింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.